భౌతికంగా చంపించితే ఈ రోజున కోడెల శివప్రసాద్ గారిని మానసికంగా వేధించి హింసించి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆత్మహత్యకు కారకుడయ్యారు. ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం, ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో మచ్చలేనటువంటి వ్యక్తి, పలనాటి పులిగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 నెలల్లోనే మరి 30 కేసులు వచ్చి, ఆయన అంత కానటువంటి వ్యక్తి, అంత చెడ్డ వ్యక్తి, ప్రజలకు అంత ద్రోహం చేసిన వ్యక్తి అయ్యాడా? 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి, మంత్రిగా చేసి, శాసనసభ స్పీకర్గా చేసి ప్రజాభిమానం చూరగొన్నటువంటి వ్యక్తిని హింసించారు, మీరు వేధించారు, కేసులు పెట్టారు, ఆయన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు. కనుక ఈ కోడెల శివప్రసాద్ గారి ఆత్మహత్యకు పురుకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలి. ఈ రోజున మంత్రులు వస్తున్నారు, నిన్నటి నుంచి వరుస పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందులో అత్యంత దారుణంగా కొడాలి నాని గారు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కొడాలి నాని గారు ఏం మాట్లాడుతున్నారు? కోడెల శివప్రసాద్ గారిని పార్టీ వదిలేసిందా? ఇంకేవో చాలా చెప్పాడు. ఆయన ఏదో మా పార్టీలో ఉండి, మా సమావేశాల్లో ఉండి, దగ్గరుండి చూసినట్టు ఆయన చెప్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉండి కనీసం చనిపోయినటువంటి వ్యక్తి గురించి 4 మంచి మాటలు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్ట్రీట్ చేశారని, సమావేశాలకు పిలవలేదని, ఆయన కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఇవాళ కొడాలి నాని మంత్రి గారు చెప్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన వచ్చారు, కోడెల శివప్రసాద్ గారు. మా ఇంటర్నల్ సమావేశాలకు వచ్చారు. నిన్నగాక మొన్న జరిగిన చలాత్మకూరు రోజును కూడా ఉదయం మాట్లాడారు, సాయంత్రం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో. అలాగే కొడాలి నాని గారు అంటారు, సత్తెనపల్లిలో నరసరావుపేటలో ఆయనకు వ్యతిరేకుల్ని ప్రోత్సహించాడు చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సత్తెనపల్లి విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడ కోడెల శివప్రసాద్ గారే నాయకుడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవాలు ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద, మా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే విధంగా కోడెల గారి ఆత్మ క్షోభించే విధంగా కొడాలి నాని గారు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. కొడాలి నాని గారు, నువ్వు ఒక మనిషిలాగా మానవత్వంతో, కోడెల గారు నీ బోటాలని నా బోటాలని అనేక మందిని ఈ రాష్ట్రంలో తయారు చేశారు, కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా కోడెల గారి యొక్క మరణం నుంచి రాజకీయాలు చేయాలని చెప్పి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అసలు ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఈ దౌర్జన్యాల ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి స్వభావం
మీ పార్టీలోనూ మీ వైఎస్ కుటుంబంలోనే ఉంది. వైఎస్ రాజారెడ్డి గారి చరిత్రను చూస్తే తెలుస్తుంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చరిత్రను చూస్తే తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మనిషిలాగా ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటున్నాడు. సిపిఎం నాయకురాలు బృందాకరత్ గారు చెప్పారు, ఫెవికాల్ రాసుకున్నాడు ఆయన నోటికి. ఆయన మాట్లాడుతూ మంత్రుల చేత అడ్డగోలుగా దుష్ప్రచారాలు అవాస్తవాలు ప్రచారం చేపిస్తున్నాడు. ఆయన మీడియా సాక్షి పేపర్ టీవీల ద్వారా ప్రచారాలు చేపిస్తున్నాడు. ఎవరండి కోడెల గారి మేనల్లుడు అంట, ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు. స్పష్టంగా ఫోటోలు వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి. అతన్ని దూరంగా కుటుంబం నుంచి కోడెల గారు పెట్టడం జరిగింది. అతను వచ్చి కోడెల గారి తరఫున శివరాం గారి మీద కేసిస్తాడు. శివరాం గారు ఏదో కొట్టారనో లేకపోతే ఆయన హింసించాడని ఆస్తి కోసం ఆయన్ని వేధించాడని వార్తలు రాయటం జరుగుతుంది. ఆయన కెన్యాలో ఉన్నాడు, స్పష్టంగా ఫోటోలు పాస్పోర్టు వీసా అన్ని సాక్ష్యాధారాలు పెట్టారు. అయినా సరే ఇంకా ఇటువంటి అసత్య ప్రచారాలని మీ మీడియా ద్వారా మీ మంత్రుల ద్వారా మీ ప్రభుత్వం చేయటం అనేది సిగ్గు చేయటమైన విషయం. అంటే ఒక అవాస్తవాన్ని పదే 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 చెప్తే అది వాస్తవం అవుతుంది అనేది మీ భ్రమ. మీరు గతంలో కూడా ఇలాగే చేశారు. కోడెల శివప్రసాద్ గారికి పూర్తి స్థాయిలో అండదండలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారనేది తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ మీటింగ్లో కానీ బహిరంగ మీటింగుల్లో కానీ ఉండాలని మాకందరికీ తెలుసు. ఆయన్ని కావాలని 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో మచ్చలేనటువంటి వ్యక్తి మీద దొంగ కేసులు పెట్టింది. విజయసాయి రెడ్డి గారు వెళ్ళండి, మీరు పెట్టని కేసులు నేను చూసుకుంటాను అని చెప్పి బహిరంగంగా ఆయన ట్విట్టర్లోనూ పత్రికా ముఖంగాను చెప్పి దొంగ కేసులు బనాయించారు. ఆయన రాజకీయ కేసులకు కూడా బాధపడలేదు, భయపడలేదు, ఎదుర్కొనడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకొచ్చి ఈయన ఈయన దగ్గర పెట్టుకున్నాడు అని అంటే నిజంగా ఆయన మానసిక క్షోభను అనుభవించాడు, నిజంగా ఆయన బాధపడిన దానికి. ప్రతి నాయకుడికి కూడా క్యాంప్ ఆఫీసులోనో లేకపోతే ఇంటికాడో ఫర్నిచర్ పెట్టుకోవటానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు నెలల కాలంలో ఎన్ని కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో ఫర్నిచర్కి జీవోలు ఇవ్వలా మనం చూడలేదా? చివరిగా హైదరాబాద్ లోటస్ పండ్ ఇంటికి కూడా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈయన స్పీకర్గా సత్తెనపల్లిలో హైదరాబాద్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రాజధాని వచ్చిన తర్వాత ఇక్కడికి అసెంబ్లీ వచ్చిన తర్వాత సత్తెనపల్లిలో స్పీకర్గా క్యాంప్ కార్యాలయం పెట్టుకుని అక్కడ ఫర్నిచర్ పెట్టుకున్నారు. తప్పేంటి అందులో? దానికి 409 సెక్షన్, అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్లో, దొంగతనం చేశాడనేటటువంటి సెక్షన్లో దొంగగా ముద్ర వేయటం జరిగింది. అంటే ఈ 3 నెలల్లో ముఖ్యమంత్రిగా మీరు కోట్లాది రూపాయలతో మీ ఇంట్లో టీవీలు బిగించుకోవచ్చు, ఫర్నిచర్ పెట్టుకోవచ్చు, సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు, రోడ్లు వేయించుకోవచ్చు, కానీ 100,000 రూపాయలు ఫర్నిచర్ ఒక స్పీకర్గా ఆయన తీసుకెళ్ళి సత్తెనపల్లి ఆయన క్యాంప్ ఆఫీసులో పెట్టుకోవడం తప్ప అసలు అంతెందుకు? మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి క్యాంపు ఇంటిలో మీరు 1 సంవత్సరం పాటు ఉన్నారా లేదా? దాన్ని అనాథరైజ్డ్గా మీరు వాడుకున్నారా లేదా?
కోడెల గారు అసెంబ్లీ ఫర్నిచర్ ని సత్తెన పనిలో వాడుకోవటం తప్పైతే మీరు హైదరాబాద్ ముఖ్యమంత్రి ఇంటిని సంవత్సరం పాటు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినా ఆయన ఆ ఇంట్లోకి రానివ్వకుండా మీరు ఆ ఇంటిని ఖాళీ చేయకుండా మీరు వాడుకుంటాం తప్పు కాదా? ఈ రోజున ముఖ్యమంత్రిగా మీరు మీ ఇంటికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించుకోవడం తప్పు కాదా? ఆయన స్పీకర్గా ఆయన టర్మ్ అవ్వగానే మీ ప్రభుత్వం రాగానే మే 30న మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేయగానే జూన్ 3వ తేదీన ఫోన్ చేసి అసెంబ్లీ సెక్రటరీకి కోడెల గారు నా దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళిపోమని చెప్పాడు. జూన్ 7వ తేదీన ఉత్తరం రాశాడు. జూలైలో ఉత్తరం రాశాడు. ఆగస్టులో ఫోన్ చేసి చెప్పాడు ఆయన. అయినా సరే కోడెల గారిని ఆయన ఏదో తప్పు చేసినట్టు ఒక పక్కన కోట్లాది రూపాయలతో మీరు ఫర్నిచర్ మీ ఇంట్లో కొనుక్కుంటూ స్పీకర్గా ఆయన ఫర్నిచర్ వాడుకోవటం తప్పని ఆయన మీద నిజంగా ఆయన మానసికంగా ఆయన తట్టుకోలేకపోయాడు. ఒక ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి తట్టుకోలేడు. ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేని వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చినా ఎన్ని కేసులుండా ఎన్ని సెక్షన్లు వేసినా 43,000 కోట్లు మీరు అవినీతి చేశారని సిబిఐ ఛార్జ్షీట్లు వేసినా మీరు తట్టుకోవచ్చు. కానీ ఆత్మాభిమానం ఆత్మగౌరవం పల్నాటి పులికి కేవలం 100,000 రూపాయల ఫర్నిచర్ తీసుకెళ్లారంటే తట్టుకోలేకపోయాడు. మిగతా అన్నిటికీ తట్టుకున్నాడు ఆయన. చెప్పు కొడాలి నాని, నువ్వు మంత్రివి, ఏ నీ ఇంటి నువ్వు ఫర్నిచరు ప్రభుత్వ సొమ్ముతో నువ్వు తీసుకెళ్ళలేదా? నువ్వు గుడివాడలో నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నావు కొడాలి నాని, ఎవళ్ళ డబ్బులతో పెట్టిస్తున్నావు? ప్రభుత్వ డబ్బులతో ఫర్నిచర్ కొని పెట్టిస్తున్నావా లేదా? గుడివాడ పాత మున్సిపాలిటీ ఆఫీసులో నువ్వు పెట్టించావు. స్పీకర్ ఆయన సత్తెనపల్లిలో క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ పెట్టుకున్నాడు, తప్పేంటి? కొడాలి నాని సమాధానం చెప్పాలి. అసలు కొడాలి నాని కాదు, అంబటి రాంబాబు కాదు, శ్రీకాంత్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి ముఖ్యమంత్రిగా. మీ మంత్రులు ప్రభుత్వ డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కుని ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ క్యాంప్ ఆఫీసుల్లోనూ వాడుకుంటున్నారా లేదా? అది నేరమా? అది తప్ప? అది నేరమైతే ఇప్పుడు మీ వాళ్ళందరూ చేసే తప్పే. మీ వాళ్ళు చేసేది ఇప్పుడు తప్పు కాకపోతే మీరు చేసింది ఇప్పుడు మీ ఇంటికి తాడేపల్లిలో మీ ఇంటికి 10 కోట్ల రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొనటం తప్పు కాకపోతే కోడెల గారు చేసింది కూడా తప్పు కాదు. అదే చెప్తున్నాడు మిత్రుడు అజయ్ కల్లవరెడ్డి గారు కప్పు సాసర్లకి 150,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. కప్పు సాసర్లు కోడెల గారిని పరిటాల రవి గారిని భౌతికంగా మనుషులను పెట్టి కాల్చి చంపితే కోడెల గారిని కేసులు పెట్టి మీరు చంపేశారు. ఇది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హత్య కనుక దీనిపైన కుట్ర కేసు వాళ్ళ మీద పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదో కొడాలి నాని అంటాడు. చంద్రబాబు నాయుడు గారు కోడెల గారికి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చి అవమానపరిచాడు అని అంటే ఇప్పుడు తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ పదవి ఇచ్చి మీ జగన్మోహన్ రెడ్డి అవమానపరిచాడా? స్పీకర్ అంటే అంత తక్కువగా లోకువుగా కనబడుతుందా? అలాగే ఆయనకు నర్సరావుపేట ఇవ్వకుండా సీటు
సత్యనపల్లి ఇచ్చాడు అవమానపరిచాడు అని చెప్పి అంటున్నాడు కొడాలి నాని. సత్యనపల్లి కాన్స్టెన్సిల్ రీఆర్గనైజ్ అయిన తర్వాత సత్యనపల్లిలో స్వగ్రామం వచ్చి కోడలి గారు అడిగితేనే సత్యనపల్లి అవటం జరిగింది. అంతేకాదు ఆయనకేదో ఇంటర్వ్యూ లేవలేదు, ఫోన్లో మాట్లాడలేదు, ఇందా అడిగి చెప్పాను అవన్నీ. ఇటువంటి అభూత కల్పనలు, ఇటువంటి లేనిపోని అసత్యాలు చెప్పడం కొడాలి నాని గారు మానుకోవాలి, శ్రీకాంత్ రెడ్డి గారు మానుకోవాలి, అంబటి రాంబాబు గారు మానుకోవాలి, బృందాకరత్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఫెవికాలు తీసేసి ఆయన మాట్లాడాలి తప్పేంటి ఒప్పేంటి అనేది. ఈ రకంగా తప్పుడు కేసులతో కోడెల గారిని హత్య చేసినటువంటి, ఆత్మహత్యకు పురికొల్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ మీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి, కోడెల శివప్రసాద్ గారి ఉసురు తగులుతుంది, మీరు అనుభవిస్తారు. పరిటాల రవి గారి, పరిటాల రవి గారి ఉసురు తగిలింది, ఏం జరిగిందో చూసాం. ఇవాళ కోడెల శివప్రసాద్ గారి ఉసురు తగులుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు మంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్గా పనిచేసినటువంటి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి, పల్నాడు పులిగా పేరొందినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈ విధంగా చనిపోతారని చెప్పని ఎవరు కూడా ఊహించలేదు. ఇది ముమ్మాటికి రాబందుల్లాగా వెంటబడి వెంటబడి వేధించి మానసికంగా ప్రభుత్వం చేసినటువంటి హత్యగా నేను భావిస్తా ఉన్నాను. పల్నాటి పులి అని చెప్పాను, ఆయనకి ఎందుకు పేరు వచ్చిందంటే పల్నాడులో ఆయన ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎవరికి లేనటువంటి నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. అటువంటి నాయకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈనాడు పాలన సాగిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని చెప్పిన అంటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటిది రాక్షస పాలన, తగుదనమ్మాదని చెప్పని ఇవాళ వైఎస్ఆర్సిపి మంత్రులు అలాగే విప్పులు గోపెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. పదే పదే చెప్పింది చెప్తే అదే నిజమని ప్రజలు నమ్ముతారని చెప్పని విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒకవైపున తెలుగుదేశం పార్టీ మేరి నవధీరుడైనటువంటి నాయకుడు చనిపోయి విషాదంలో నాయకులు కార్యకర్తలు ఉంటే కామన్ సెన్స్ లేకుండా ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే అడుగుతున్నాను, మీకేమాత్రం సానుభూతి లేదా, సిగ్గు లేదా, కామన్ సెన్స్ లేదా అని చెప్పని. ఈ సమయంలో మాట్లాడవలసినటువంటి విషయాలైనా చంద్రబాబు నాయుడు గారు తనకు తోడుగా నీడగా ఉన్నటువంటి అటువంటి నాయకుడి మీద ఆ విధమైనటువంటి మాట్లాడతారా? ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నటువంటి ఎవరైతే అధికారంలోకి వచ్చారో ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం అనుకుంటున్నా. ఈ రాష్ట్రంలో చేసుకున్నటువంటి ప్రజల కర్మ అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఒక అరిష్టం ఒక పాపం ఈ రాష్ట్రానికి పాలన ద్వారా చుట్టుకుందని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. పేదవాడి గురించి ఆలోచించరు, మామూలు మనిషి గురించి ఆలోచించరు. ఇవాళ ఎవరైతే మంచి పేరున్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ ఉన్నారో వాళ్ళని మానసికంగా దెబ్బతీసి వాళ్ళు చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేయటమే పనిగా వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి నాయకుడినే పట్టుబెట్టుకున్నారు.
రాబోయేటటువంటి రోజుల్లో ఇంకెన్ని అఘాయిత్యాలు చేస్తారో మాకైతే భయంగా ఉంది, అనుమానంగా ఉంది. ఇటువంటివి ఎన్నో తెలుగుదేశం పార్టీ చరిత్రలో చూసింది. ఇటువంటివి ఎన్నో నాయకులు కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మీ ఉడత బెదిరింపులకు భయపడేటటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఇవాళ కోడెల శివప్రసాద్ గారు చనిపోయినంత మాత్రాన ఆయన యొక్క ఆశయాలు ఆగిపోతాయని చెప్పాలనుకుంటే అది మీరు కలలు కంటున్నారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకంటే రెట్టింపైనటువంటి ఉత్సాహంతో పనిచేసి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోడెల శివప్రసాద్ గారు ఆత్మలాగా పనిచేస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి కోడెల శివప్రసాద్ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబ సభ్యులకు నా యొక్క సానుభూతి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. డాక్టర్ మాజీ మంత్రి వారు డాక్టర్ శనకాల అరుణ్ గారు, ఇవాళ చరిత్రలోనే ఒక దుర్దినం, ఒక మంచి మనిషి, ఒక గొప్ప డాక్టరు, అట్లాగే ఒక గొప్ప నాయకుడు తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిగా మరి అసెంబ్లీలో స్పీకర్గా చాలా జాగ్రత్తగా నడుచుకుని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకొని వచ్చినటువంటి వ్యక్తి మా అన్నగారు అయినటువంటి కోడలు గారు కన్నుమూయడం మా అందరికీ కూడా చాలా చాలా దుర్దినంగా భావిస్తూ ఉన్నాం. పల్నాడు ఎప్పుడు కూడా మాకు, మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కోటప్ప కొండ వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉండేది, నడుచుకుంటూ వెళ్ళాలి, మెట్లన్నీ ఎక్కాలి, చాలా చాలా అవస్థలు పడేవాళ్ళు. అటువంటిది ఇవాళ కోటప్ప కొండ అంటే శివప్రసాద్ గారు డెవలప్ చేసింది ఒక చక్కటి భగవంతుడి యొక్క సన్నిధికి వెళ్ళడం ఎంతో ఒక విహారయాత్రకు వెళ్ళినట్టుగా ఈరోజు ఆయన ఏర్పరిచారు. పల్నాడంతా కూడా, పల్నాడు ప్రాంతం చదువుకి చాలా తక్కువ, ఆ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా స్కూళ్ళు కట్టించారు, ప్రతి మండలంలో కూడా వైద్యం కూడా చాలా తక్కువ. గుంటూరు ఆసుపత్రికి వచ్చేవాళ్ళు పల్నాడులో ఉంటే ఏదైనా ఇబ్బంది అయితే పల్నాడు నుంచి ట్రాక్టర్లోనూ మరి అలాగే ఆటోల్లోనూ చనిపోయే పరిస్థితిలో పేషెంట్లు తీసుకొచ్చేవారు మా చిన్న మా యూత్, మేము మెడిసిన్ చేసేటప్పుడు. అలాంటిది ప్రతి ఒక్క మండలానికి కూడా ఒక మంచి హాస్పిటల్, నస్రాపేటలో ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, అట్లా అన్ని మార్చర్లలో ఒక పెద్ద హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్ ఇట్లా డెవలప్ చేసి ప్రతి విషయంలో కూడా మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే పల్నాడు డెవలప్మెంట్ అనగా ఆయన చేతి మీదే నడిచింది. ఎక్కడా కూడా మత కలహాలు లేకుండా, కులాల ఇబ్బంది లేకుండా ఇన్ని సంవత్సరాలు కూడా పల్నాడు డెవలప్ అయిందంటే ఒక్క అన్న కోడెల శివప్రసాద్ గారి వల్లే అని, ఆయన చనిపోవడం కూడా మాకు చాలా తీరని లోటు, అటువంటి లీడర్ మళ్ళా పుట్టబోడు అని కూడా మేము చాలా బాధపడతా ఉన్నాం. ఈ గవర్నమెంటు ఆయన్ని అన్ని వైపుల నుంచి కూడా ఇబ్బంది కలగజేసింది, కుటుంబం నుంచి కుటుంబ పెద్ద కుటుంబంలో ఉన్న పిల్లల మీద కూడా ఎన్నెన్నో కేసులు పెట్టింది, మరి అట్లాగే అందరి మీద కూడా ఆయన కూతురు మీద కేసులు పెట్టింది, ఆయన మీద కేసులు పెట్టింది, ఏంటో అసెంబ్లీలో ఉన్న పాత చెక్క సామాను కూడా తీసుకెళ్లారని ఒక చిన్న దాన్ని చాలా జీవిత ఖైదు వేసేటువంటి సెక్షన్ పెట్టిందంటే మా అందరికీ చాలా బాధగా ఉంది. ఏంటండి ఆ పాత సామాను, ఇప్పుడు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు మరి ఎంతమంది వాళ్ళ ఇల్లు ఖాళీ చేయకుండా వాళ్ళ మరి గవర్నమెంట్వి వాడుకుంటూ ఉంటారు, మరి అవన్నీ ఎవరికి కనపడలా? శివప్రసాద్ గారి మీద ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు? ఆయన మనోవేదనకి అన్ని వైపుల నుంచి చేసి, ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసి, ఆయనకి ఇబ్బందులకు గురి చేసి ఇట్లా హింసించి హింసించి వెనకాడి వెనకాడి ఈ రోజున పద్మవ్యూహంలో పెట్టి ఒక చిన్న పిల్లాడిని ఎలా చంపేశారో ఆ దుర్యోధనుడు వాళ్ళందరూ కలిసి ఆ విధంగా అభిమన్యుని చంపినట్టు ఇవాళ ఆయన్ని చనిపోయేట్టుగా చేశారు. ఇది చాలా అరాచకం, ఇటువంటి దుస్థితి ప్రజాని ప్రజా హిస్టరీలో రాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని ఖండిస్తున్నాం. అంత వయసు కానీ ఆయన పెద్దరికం కానీ ఏమి చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇవి మానుకోవాలి ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు మాగినేని పెదరాత గారు మాట్లాడతారు. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను.
జోహార్ కోడల, జోహార్ కోడల, జోహార్ పల్నాడు ప్రి కోడల. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ పార్టీలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అనేక పదవులు చేపట్టి దానికి తగ్గ న్యాయం చేస్తూ వచ్చిన వ్యక్తి శివప్రసాద్. నేను 83 నుంచి 2004 వరకు కూడా కంటిన్యూస్గా 5 సార్లు ఎన్నికవుతూ వచ్చాం. ఆ తర్వాత వారు సార్ షిఫ్ట్ అవటం, నర్సరాపేట ఓసీగా ఉన్నప్పుడు ఒకసారి నిలబడి మాది పెత్తిపాటి ఎస్సీ అవటం వల్ల నేను మానుకోవటం జరిగింది. వారు అయినప్పటికీ కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ తనకంటూ ఏర్పాటు చేసుకొని మరి మంచి దక్షత గల వ్యక్తిగా కొనసాగుతూ వచ్చారు. అయితే వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉండాం, ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉండాం, మరి ఈ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు ఏమిటో దీన్ని చాలాల్సిన అనేది లేకుండా ఎంతసేపుకి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్య ధ్యేయంగా పరిపాలన సాగిస్తూ వస్తున్నారు, చూస్తున్నాం మనం. మరి ఈ విధంగా చేస్తూ పోతే ఇప్పుడు వీళ్ళు వచ్చారు, సరే ఇప్పటికే చూస్తున్నా 3 నెలలు ఎంత అప్రతిష్ట ఫాలో అయ్యారో, గెలిపించిన వాళ్ళు కూడా ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారో, ఎందుకు ఓట్లు వేసామా అని చెప్పి ఆ పరిస్థితి తెచ్చారు. మరి రేపు తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇదే పని చేస్తూ ఉంటే ఈ సమాజం ఏమైపోతుంది, ఎటుపోతూ ఉంది? ఇంతమంది ప్రజల యొక్క భవిష్యత్తు చేతిలో పెట్టినప్పుడు మరి దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథం వదిలిపెట్టి ఈ విధమైన రాజకీయాలు చేయటం చాలా దౌర్భాగ్యం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ చూడాల. ప్రత్యర్థులు అంటే ప్రత్యర్థులు ఉంటారు, ఎంతవరకు ఉండాలో పరిమితులు ఉండాలి, అది వదిలిపెట్టి చేయటం, మరి ఇలాంటి వ్యక్తులు కొంత ఆత్మక్షోభకు ఫీల్ అవటం, దాని ఫలితమే ఇవాళ చూస్తూ ఉండాం. సరే ఎక్కడైనా ఈ ప్రభుత్వం సరైన దారిలో నడుచుకుంటూ పరిపాలన స్వచ్ఛ పరిపాలన అభివృద్ధి పథంగా సాగాలి, కొనసాగాలని చెప్పి కోరుతూ మరి డాక్టర్ గారు, శివప్రసాద్ గారు అకాల మరణం, అనుకోకుండా జరిగిన మరణం, దీనివల్ల మరి పార్టీకి చాలా నష్టదాయకం. వారి ఏదేమైనా మనం తిరిగి సాధించేది ఏం లేదు, చేయగలిగేది వారి ఆత్మకు శాంతి చేకూరుతూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు, రాష్ట్ర తెలుగు యువత నాయకులు మల్లిగారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పల్నాడు ప్రాంతం అంటే గుర్తు వచ్చేది డాక్టర్ కోల్లు శివప్రసాద్ గారు. అలాంటి 6 సార్లు ఎమ్మెల్యేగా, అనేక సార్లు మంత్రివర్యులుగా, శాసనసభ స్పీకర్గా నిర్వహించిన ఒక వ్యక్తిని ఈనాటి వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఎలా కక్ష తీర్చుకుందంటే ఈ దుర్మార్గానికి అంతూ లేకుండా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటే అడుగుతున్నా, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అసైన్డ్ భూములు ఉన్నారు, మీ తాతగారి కాలం నుంచి మీరు అనుభవించారు అసైన్డ్ భూములు. ఆ రోజు మీరు కూడా మేము అసైన్డ్ భూములు అనుభవించాము, నాకు తప్పే, ఇది మీరు తీసుకోండి అంటే మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు మీ మీద కూడా కేసులు కట్టాలి కదా, అసైన్డ్ ల్యాండ్లు అనుభవించినందుకు. కానీ మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు చూస్తే
రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ గారికి ఎంత అభిమాన సంద్రం ఉందంటే, మీరు ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి బయలుదేరితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడికక్కడ ఆప్తా అభిమానులందరూ కూడా ఇంత ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతుంటే ఆయనకున్న వాల్యూ ఏంటో మీకు అర్థం కాలేదు. వైసీపీ గవర్నమెంట్కి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు నర్సరావుపేటలో 144 సెక్షన్ పెట్టారు, ఏం సాధిస్తారు? మీరు పోలీసులతో కాదు కదా మిలిటరీని తెచ్చుకున్నా కానీ ఈ తెలుగుదేశం పార్టీ అభిమాన తరంగాన్ని మీరేం ఆపలేరు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఆయన ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ గారు ఈరోజు సత్తెనపల్లి కానీ నర్సరావుపేట కానీ అలాగనే ప్రసిద్ధిగాంచిన కోటప్పగండ కానీ ఈ మూడు బుట్టూరు ఆంగ్లోనే ఎవరంటే డాక్టర్ గారు అనేది ఆయన చేసిన అభివృద్ధి సాధనలు అనేవి ప్రజలందరి మనసుల్లో కూడా ఉన్నాయి. అలాంటి మంచి మనిషి మీద బురద తల్లి కక్ష దూచుకొని ఈరోజు అకాల మరణం చెందేటట్టు చేశారు. అలాంటి మంచి వ్యక్తికి మీరు కక్ష కట్టినందుకు రానున్న రోజుల్లో కర్మఫలం అనేది ఖచ్చితంగా అనుభవిస్తారు. అలాగే ఇప్పుడున్న 144 సెక్షన్ కానీ ఇవన్నీ కూడా రద్దు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. దయచేసి అందరికీ విజ్ఞప్తి, బాడీ వచ్చిన తర్వాత అందరు కూడా ఆ లైన్లో అలా వచ్చేసి ఇక్కడ రెండు లైన్లు స్వంత ఉన్నారు, ఈ రెండు లైన్లలో ఉండి చూసి ఇలా బయటకు వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఆవరణలో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా చూసేంత వరకు బాడీ ఉంటుంది, ఒత్తిడి లేకుండా నెట్టుకోకుండా అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టోల్ గేట్ దాటి 10 నిమిషాలు అయింది, ఇంకొక అరగంటలో రావచ్చు బాడీ. మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఏరియా అంబులెన్స్ వస్తుంది ఇందులోకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయాలి. క్లియర్ లీడర్లు అందరూ కూర్చుంటే, లీడర్లు అందరూ హాల్లో కూర్చున్నా వరండాలో ఉన్నా అందరూ లైన్లో ఇక్కడి నుంచి వచ్చి ఇలా కలుస్తారు. బొక్కేలు ఉన్నవాళ్ళు, పూలు పెట్టేవాళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా అలా వచ్చి కలిసి ఇక్కడి నుంచి చూసి వెళ్తుంటారు. కనుక అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మొత్తం మీరు కూడా పక్కన తీసుకోండి, మీరు పక్క నుంచి వెళ్ళండి, మీరు ఓ పక్క వెళ్ళాలా బాబు, ఇక్కడి నుంచి రావాలా, మీరు అట్టుకోవాలండి, మీరు మీకు మీరు ఇక్కడ నుంచి బాబు ఇక్కడ క్లీన్ చేయాలి, మొత్తం ఇక్కడ అంతా క్లీన్ చేయాలా, ఇక్కడ అంతా క్లీన్ చేయాలా బాబు, మీరు కొట్టండి మొత్తం చేయాలి.